ఎక్కడో సోను అండి ఆయనకి మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజలతో పరిచయమే లేదు మన కులం కాదు మన మతం కాదు మన రాష్ట్రం కాదు మన భాష కాదు మనం ఏదో సినిమాల్లో చూసి అభిమానించే ఒక విలన్ ఆయన అలాంటి ఆయన గొప్ప మనస్సుతో ఆక్సిజన్ ప్లాంట్స్ నిర్మిస్తుంటే ఆక్సిజన్ ప్లాంట్స్ తీసుకొని వస్తుంటే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే ఓట్స్ అడుక్కొని ఇక్కడే అధికారంలోకి వచ్చి ఇక్కడే గవర్నమెంట్ ఫామ్ చేసి ఇక్కడే తిరిగి ఇక్కడ ప్రజలతోనే ఓట్లు అడుక్కున్న వాళ్ళు ఎందుకు నోరు మూసుకొని ఉన్నారు ఆయనకున్నంత కమిట్మెంట్ మీకు లేదా ఒకటిన్నర కోటి ఇచ్చి ఆక్సిజన్ ప్లాన్ ఇది చేస్తే మీరెందుకు ఇంకా ఆయననే ఎన్నుకుంటాం కదా మేము అట్లా ఆయన లాగా ఒక ఒకటిన్నర కోటిచ్చి ప్రతి జిల్లాను ఒక ఆక్సిజన్ ప్లాంట్ పెట్టిస్తే ఈ రోజు ఆక్సిజన్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళ ప్రాణాలని ఎంత మందిని మనం కాపాడవచ్చండి దయచేసి ఇట్లాంటి వాటిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలి ఎంతసేపు వాళ్ళని అరెస్ట్ చేయిద్దామా వీళ్ళని అరెస్ట్ చేయిద్దామా ఈ కులాలను రెచ్చగొడదామా మతాలను రెచ్చగొడదామా లేకపోతే సొసైటీలో ఒక ఇన్స్టెబిలిటీని క్రియేట్ చేద్దామా అనేది కాకుండా ఎలాగా బయట రాష్ట్రాల్లో ఎవరు ఎంత మంచి చేస్తున్నారు ఆ మంచి మనం తెలుసుకొని మన పీపుల్కి కూడా ఇంప్లిమెంట్ చేద్దాం అనే దానిపైన ప్రతి ప్రజానాయకుడు దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్నానండి ఇన్ ఫ్యాక్ట్ డిమాండ్ చేస్తున్నానండి ఈ పక్కన పెట్టేయండి ఈ కరోనా కొంచెం సెటిల్ అయ్యేదాకా మీ ఇగోస్ కానీ మీ అహంకారం కానీ మీ ఇది కానీ అన్ని పక్కన పెట్టి సోను సూదండి మానవ రూపంలో ఉన్న ఒక దేవుడు ఆయన భగవంతుడు ఆయన భగవంతుడే దిగొచ్చి ఆయన రూపంలో ఉండి జనాలకి ఇంత సేవ చేస్తున్నాడండి మీరెందుకు చేయలేకపోతున్నారు మీరు అడుక్కొనే కదా ఓట్లు వేపించుకున్నారు మీ ప్రజల కోసం తరచుగా మీరు జనాల్లో ఉండే మీరెందుకు మీ ప్రజల కోసం మీరు చేయలేకపోతున్నారు దయచేసి ప్రభుత్వం పైన దృష్టి పెట్టాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను అండ్ ముఖ్యంగా జే ట్యాక్స్ అనేవి కూడా చాలా దారుణంగా తీసుకుంటున్నారండి దీనివల్ల ప్రాణాలు కో పోగొట్టుకోవడమే కాక వాళ్ళు ఒక సందిగ్ధతలో పడిపోతున్నారండి జనాలు మేము వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలా ట్రీట్మెంట్ చేస్తే ఇన్ని లక్షలు అయిపోతుంది లక్షలు లేనిదే మేము కోవిడ్కి ట్రీట్మెంట్ ఇప్పించుకోలేము అనే ఒక పరిస్థితికి వచ్చేసారు జనాలు అవన్నీ జగన్ గారు చొరవ తీసుకోవాలి ప్రభుత్వం ఒక మంచి